అవునా కాదా? ఏమయ్యా యువత నీకు భయపడతారు? ఏంటి భయం మీకు? భయం పోయిందా లేదా? యువత విరోచితంగా వస్తారా లేదా? ఏమయ్యా పెడతారు జైల్లో, నన్ను కూడా పెడతారు, పెట్టుకో. స్వాతంత్రం కోసం పోరాడడానికి ముందుకు పోయా. నేను ఒకటే మాట చెప్పా పోలీసు, ఒక్కొక్క మాట చెప్పాను. న్యాయం కోసం ధర్మం కోసం పనిచేయండి. జగన్మోహన్ రెడ్డిని పట్టించుకుంటే మాత్రం చెప్పిందంతా చేస్తే కడాన ఆయనతో కూడా మిమ్మల్ని కూడా జైలుకు తీసుకుపోతాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పా. నేను మంచికి మంచిగా ఉంటా, చెడు వ్యక్తులకి చెండ శాసనుణ్ణి. ఎవరిని వదిలిపెట్టను, పేటీఎం బ్యాచ్ వదిలిపెట్టను, తప్పుడు పనులు చేసే వాళ్ళని వదిలిపెట్టాలని అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నిన్న కూడా చూశారు అవినాష్ రెడ్డి కేసులు ఎన్ని డ్రామాలు తమ్ముళ్ళు, ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకు తమ్ముళ్ళు, ఎన్ని కోర్టు ఎన్నిసార్లు హైకోర్టుకు తమ్ముళ్ళు, ఎన్ని వందల మంది అడ్వకేట్లు తమ్ముళ్ళు. ఎవడిస్తాడు డబ్బులు వాళ్ళకందరికి అడ్వకేట్లకి? నీ వల్ల అవుతుందా ఖర్చు పెట్టడానికి? ఒక కేసు పెట్టుకోగలుగుతారా మీరు? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏంటి రాష్ట్రం, ఏంటి ఉన్మాదం, ఏంటి సైకో ప్రవర్తన? తప్పు చేసిన వాడిని బొక్కలో వేయాలనా లేదా? వేయాలనా లేదా? వివేకానంద రెడ్డి చంపిన వ్యక్తులు జైల్లో పెట్టాలా లేదా? పెట్టాలంటే గట్టిగా చెప్పండి, చెప్పండి పెట్టాలని. తమ్ముళ్ళు ఇదే కాదు,